ఎక్సెలస్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హనుమకొండ. సో అనిత గారు, మీరు అన్నారు ఇంతకు ముందు బిఫోర్ ఏదైనా మాట్లాడితే నా మీద అసెంబ్లీలో అయినా సరే నేను ఏడ్చి ఊరుకున్నాను అని. మాకు తెలిసిన అనిత గారు అయితే ఒకప్పుడు భయంగా ఉంటారు, బిడియంగా ఉంటారు, మాట్లాడటానికి కూడా 10 సార్లు ఆలోచించి ఆ మాట అంటే ఎంత దూరం వెళ్తుందో ఇవన్నీ లెక్కలు మైండ్లో పెట్టుకునే ఒక అనిత ఈ రోజున కొడకల్లారా చెప్పు తీసుకుని కొడత నువ్వెంతే అనే స్థాయికి, అంటే మిమ్మల్ని మీరు మార్చుకున్నారా లేకపోతే మారాల్సి వచ్చిందా? మారాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మార్చుకోవటం కాదు, మారాల్సి వచ్చింది. సిచ్యువేషన్కి తగ్గట్టు, రాజకీయాలకు తగ్గట్టు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి మేము మారాల్సి వచ్చింది. సో ఆ మార్పే ఇది, అంతే. గమ్మత్తుగా ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజెంట్? చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి. బో, ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంటుంది రాజకీయాలు ఎంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఈ మధ్య అసలు మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేశారనుకుంటా అంతే గారు, ఎందుకంటే వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేయటం, ఫేక్ వీడియోస్ అన్ని ఫస్ట్ మీదే వస్తుంది టీడీపీలో నుంచి. ఎవరిదైనా ఒక వీడియో వచ్చిందంటే అనిత గారి వీడియో అది. అదొక ఆనందం వాళ్ళకి, ఒక పైసాచిక ఎడిటింగ్ ఆ లేకపోతే మీరు స్లిప్ లో స్లిప్ అయ్యి మాట్లాడతారా? ఏమన్నా? లేదు లేదు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానమ్మా. నేను ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యేటప్పుడు కూడా, అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నేను మినిమం 2 అవర్స్ నేను ప్రిపేర్ అవుతాను, లిటరలీ ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నాకు తెలుసు, నా నోటు నుంచి ఎక్కడైనా చిన్న పదం దొర్లుతుందేమోనని ఏదో గోతికాడ నక్కల్లా కూర్చుంటారు వైసీపీ బ్యాచ్. అటువంటిప్పుడు నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మాట్లాడుకుంటాను. నేను ప్రెస్ మీట్ పెట్టానంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టడానికని వాళ్ళు అనుకుంటారు, కానీ నేను సబ్జెక్ట్ని కన్వే చేస్తూ వాళ్ళకి వార్న్ చేస్తుంటాను అని చాలామంది ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు. సో నాకు కావాల్సింది జనాలు వినడం, జనాలకు అర్థం కావటం కావాలి. మామూలుగా తిట్టినా ఏదో అంటారు, దున్నపోతు మీద వాటర్ పడ్డట్టే వాళ్ళకి. మేము ఎన్ని తిట్టినా వాళ్ళ వెర్షన్లు అలాగే ఉంటాయి. కాకపోతే జనాలకు తెలియాలి కాబట్టి మేము త్రూ దట్ లైన్ వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు చాలా కేర్గా ఉంటాము, చాలా జాగ్రత్తగా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడ కూడా తప్పు దొరలటానికి కూడా ఆస్కారం ఇవ్వను. మీరు నమ్మరు, మొన్న నాకు రీసెంట్గా నా వీడియో ఎడిట్ కట్ చేసి ఎడిట్ చేసి పైకి పంపించిన తర్వాత వాళ్ళు ఎంత అంటే, దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్గా చేశారంటే, ఒక్క క్షణం అది చూసి నేనేమన్నా స్లిప్ అయ్యానా అని మీకే అనిపి, నాకే అనిపించింది లిటరల్లీ ఒక్క నిమిషం నాకు షాక్ అనమాట. నో వే, ఎక్కడ స్లిప్ అవ్వలే. ఎందుకంటే అక్కడ నేను గద్దె దింపడానికే అని మాట్లాడేటప్పుడు ఆ గద్దె అనే దగ్గర చిన్న స్లిప్ అయ్యాను, అంటే వర్డింగ్ దగ్గర గద్దె అని రెండోసారి గద్దె దింపడానికి అన్నానమాట. అది నాకు బాగా గుర్తుంది. నూను ఈ లోపు ఒకసారి బయటకు ఒకసారి వీడియో తీసుకురండి అని చెప్పి వీడియో చూపించి, వీడియో చూసేసరికి దొరికింది. యాక్చువల్గా దానికి నిజంగా నేను ఏమైనా తప్పు మాట్లాడానేమో, సారీ చెప్పాలి, ఏంటి ఇలా నోటి నుంచి వచ్చింది, అసలు కల్లో కూడా అది రాదు నాకు. అది నిద్రలోంచి తట్టి లేపి మాట్లాడినా కూడా నేను కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనే కోరుకుంటాను, అదే చెప్తాను. అటువంటిది నేను ఆ మాట అనడం ఏంటి అనిపించింది. బట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ట్రోల్ చేశారంటే, నెక్స్ట్ డేనే అచ్చెన్నాయుడు గారు ఏదో నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారని చెప్పి ఒక ఫేక్ లెటర్. అంటే వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టారు నన్ను, అంటే నన్ను ఒక అంటే వాళ్ళు అక్కడ అర్థం ఏంటంటే రోషన్, క్లియర్లీ వాళ్ళు మనల్ని సైకలాజికల్గా దెబ్బతీయడానికి చూస్తారు. ఇప్పుడు బలం లేనోడు మాత్రమే అంటే సైకలాజికల్గా దెబ్బతీయాలి, లేకపోతే ఎమోషనల్గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. ఎమోషనల్గా వీళ్ళని టచ్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు తగ్గుతారు. క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళని సైకోయ్ అంటాను నేనైతే. సో ఆటోమేటిక్గా వాళ్ళ నేచర్ అలాగే ఉంటుంది, ఆ నేచర్ని మా మీద అప్లికబుల్ చేస్తుంటారు వీళ్ళు. సో దట్ అటువంటి టైంలో మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ ట్రాప్లో మేము పడకూడదు. సో దట్ మమ్మల్ని మేము అందువలన కొంచెం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ మీకు జరిగాయి అనుకుంటా గతంలో? అయ్యో, మామూలుగా కాదు, మామూలుగా కాదు. నేను ఎన్ని చూడాలో, ఎన్ని అవమానాలు పడ్డాలో, అన్ని అవమానాలు వీళ్ళు పెట్టేశారు నన్ను. 2014 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా నన్ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేద్దాం అనుకున్నారు, ఎన్ని రకాలుగా అవమానిద్దాం అనుకున్నారు, ఎన్ని రకాలుగా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ ఉపయోగిద్దాం అనుకున్నారు, అన్నీ ఉపయోగించారు అంతే. బట్ ఒకటి అడగ అనిత గారు, మీరు ఏమనుకోను అంటే, యా అనిత గారు సొంత తన భర్తని జైల్లో పెట్టించి చిత్రహింసలు పెట్టించింది, నిజమా కాదా? అసలు విషయం ఏంటంటే, నేను ఆ పదం ఎవడైతే అన్నాడో వాడిని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాను, ఏదైనా ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా ఎదురు పడితే అడుగుదాం అనుకుంటున్నాను. ఎదురు పడితే ఏమైనా మా హస్బెండ్ వచ్చి నీతో చెప్పుకున్నారా, లేకపోతే నువ్వేమైనా చూసావా ఆ విషయాన్ని? ఒకటి మాత్రం క్లియర్ రోషన్, ప్రతి కుటుంబంలోని ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి, పక్కన పెట్టండి.
ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. అది సినిమా వాళ్ళకి అవనియండి, పొలిటికల్ లీడర్స్ అవనియండి, సామాన్య ప్రజలకు అవనియండి, వాట్ ఎవర్ మేబీ, ఏదో ఒక ప్రైవసీ కాన్సెప్ట్ అన్నది ఉంటుంది. రాజకీయంలో ఎలా అయిపోయిందంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక, నన్ను డైరెక్ట్గా నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక, అరే నేను అడిగిన దాని క్వశ్చన్కి సమాధానం చెప్పరా ఇడియట్ అని అడిగితే మీ ఆయన అలాగంట కదా, మీ అబ్బాయి ఇలాగంట కదా, మీ నీ బ్యాక్గ్రౌండ్ ఇదంట, ఎవడికి కావాలి అది? నేను అడిగిందని నేను ఒక ప్రొఫెషనల్గా, ఒక మహిళా అధ్యక్షురాలుగా, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా దమ్ముగా కూర్చొని నేను క్వశ్చన్ చేస్తాను, ఆ క్వశ్చన్గా అడుగు. నేను ఏ రోజైనా నీ ఇంట్లో నీ పిల్ల ఏం చేస్తుంది, నీ తల్లి ఏం చేస్తుంది, నీ భార్య ఏం చేస్తుంది అని అడిగితే అప్పుడు నన్ను నీ క్వశ్చన్ అడుగు, నేను సమాధానం కంపల్సరీ చెప్తాను. అదర్ దాన్ నేను క్వశ్చన్ అడుగుతుంది పొలిటికల్గా నేను పిన్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు నీకు దమ్ముంటే సమాధానం చెప్పు, నీ పరిధి కాదంటే పక్కకు తప్పుకో, ఎవడ పరిధిలో ఉంటే ఆడొచ్చి చెప్తాడు, ఆడు వల్ల కాదనుకుంటే మూసుకొని కూర్చోండి. అంతే తప్పించి ఒక ఆడదాని మీద నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే, సోషల్ మీడియాలో ఒకరేదో పోస్ట్ పెట్టేస్తే దానికి ఒక పైశాచిక ఆనందం పొంది మిగతా వాళ్ళందరూ లైకులు కొట్టుకొని షేర్లు కొట్టుకొని బతికేయండిరా అనుకుంటా, బతికేయండి అనిత పేరు చెప్పుకొని 5 రూపాయలే కదా మీకు ఒక పోస్ట్కి, ఓ ప్రెస్ మీట్ పెడితే 50,000 అంట, పోస్ట్ పెడితే 5 రూపాయలంట, బతికేయండి ఎంత పేరు చెప్పుకొని, నా వల్ల ఇంతమంది బతుకుతున్నారు అనుకుంటాను నేను. అంతే తప్పించి మీ మాటలకి బెదిరిపోయి ఏదో సైకలాజికల్గా నేను ఇబ్బంది పడిపోయాల్సిన అవసరం నాకు అసలు లేనే. ఒకప్పుడు పడ్డారా ఫస్ట్లో తెలియక? ఎస్ పడ్డా, తెలియక, ఎగ్జాక్ట్లీ తెలియక పడ్డా. తర్వాత తెలిసిన తర్వాత ఒకటే, మా డాడీ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఏదో విమర్శ అన్నది పావురం లాంటిదంట, పెంపుడు పావురం లాంటిదంట. పెంపుడు పావురాన్ని ఎక్కడ మనం వెళ్ళి వదిలేసినా మళ్ళీ తిరిగి మన ఇంటికే వచ్చింది, విమర్శ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్లో భయపడలేదు అనిత గారు, అమ్మ కానీ నాన్న కానీ హస్బెండ్ కానీ ఈ రాజకీయాలు చూసిన తర్వాత నీకు ఎందుకమ్మా అవసరమా, నీకు మంచిగా చదువుకుందాం ఎక్కడన్నా మంచి జాబ్ చేసుకోవచ్చు? నేను పొలిటిక్స్లోకి వచ్చేటప్పుడు నాన్న భయపడ్డారు, బట్ ఆయనకి నా ప్యాషన్ గురించి తెలుసు. సో ఒకటే చెప్పారా, ఎప్పుడు భయపడి ఎందుకు అని మాట అనలేదు, ఎదుర్కో అన్నారు అంతే డాడీ. మా అమ్మాయిన మా నాన్నైనా ఎదుర్కో అన్నారు, సో ఫైట్ చేస్తున్నా. నేనే ఒక కాజ్ గురించి ఫైట్ చేస్తున్నాను తప్పించి ఈరోజు నా ఇంట్లోని సమస్య గురించో లేకపోతే దేని గురించో నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడట్లే. ఈరోజు అమ్మాయిల మీద విపరీతమైన అగాయిత్యాలు జరుగుతున్నాయి. నేను ఏ ఫైట్ చేసినా మీ రికార్డ్స్ ఓపెన్ చేసుకోండి, ఏ ఫైట్ చేసినా కాజ్ కంపల్సరీ ఉమెన్ బేస్డ్ అయ్యి ఉంటుంది, పబ్లిక్ బేస్డ్ అయ్యి ఉంటుంది, కంపల్సరీగా జనాలకి మంచి జరగాలనే కాన్సెప్ట్ మీద మేము ఫైట్లు చేసి కేసులు కూడా పెట్టించుకున్నాం. ఈరోజు ఆ కేసులతో కూడా ఇప్పటికీ కూడా తిరగాల్సి వస్తుంది. అంటే ఆ ఒక్క విషయంలో మిమ్మల్ని అప్రిషియేషన్ చేయొచ్చు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా అనిత గారిని తప్పుగా అనుకోరు, ఫ్యామిలీని ఎప్పుడు ఇంటర్ఫేర్ చేయను. ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, రాజకీయం తప్పితే వేరే ఏ టాపిక్ని ఆ ప్రెస్ మీట్లో చూపించరు. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, నన్ను పిన్ చేసి కావాలని మాట్లాడితే కనుక నేను మాట్లాడతాను, డెఫినెట్గా మాట్లాడతాను. అది కూడా అవతల వాళ్ళు, నేను ఎప్పుడు ఒకటి అనుకుంటానండి, ఆడెవడో ఇడ్డియట్టాడు బుర్రా బుద్ధి లేకుండా నన్ను నా ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చి మాట్లాడితే, నేను తిరిగి అలాగే మాట్లాడినప్పుడు వాళ్ళ భార్యని తీసుకురావాలి, లేదంటే వాళ్ళ చెల్లిని తీసుకురావాలి, లేదంటే వాళ్ళ అమ్మని తీసుకురావాలి. సో పాపం వాళ్ళేం పాపం చేశారు, తప్పు కదా, నేను అలా మాట్లాడకూడదు కదా, నేను అలా చేయకూడదు కదా అని చెప్పి నేను ఆగుతూ ఉంటాను. అక్కడ కొంతమంది సేవ్ అవుతున్నారు, అక్కడ కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి అదేదో లేడీస్ సెంటిమెంట్ పనిచేసి నేను ఆగుతున్నాను అంతే. అది ఆగడాన్ని కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా చేతకంతనో నేను మాట్లాడలేకపోతున్నానో అన్నట్టుగా ఫీల్ అయ్యి ఓ మెసేజ్లు పెట్టుకొని వాళ్ళ తాలూకా ఆనందం, వాళ్ళ తాలూకా డబ్బులు, పేమెంట్లు ఏవో జరుగుతున్నాయండి. వాళ్ళు అన్నారని కాకపోతే ఎలా ఉంటుంది శివప్రసాద్ గారితో మీకు అసలు ఆ బాండింగ్ కానీ ఆయన సపోర్ట్ కానీ రాజకీయాలలో ముఖ్యంగా? యాక్చువల్గా అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే, అది మీ అందరికీ తెలిసిన ఇష్యూవే. అవి చిన్న చిన్న పొరపచ్చాలు అనేవి అందరికీ కూడా ఉండేవే కుటుంబంలోని. సో ఇట్స్ గోయింగ్ ఆన్ అంతే, దాని గురించి అంతే. సో మీ ఫోకస్ అంతా కూడా మళ్ళీ టీడీపీ పార్టీ పుంజుకోవాలి, అధికారంలోకి రావాలి, దీని మీదే ఫోకస్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్గా పిల్లలు అంతా మర్చిపోయారు. కొంత పిల్లలు ఎలా మర్చిపోతామమ్మా, పిల్లలు వాళ్ళు చదువులు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా నా అదృష్టం ఏంటంటే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు నన్ను, ఈ పలానా చోటుకి వెళ్ళాలి, ఈ పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు వాళ్ళు చదువుకుంటూ నాకు కూడా సపోర్టివ్గా నుంచుంటారు. నిజంగా పిల్లలు అంత సపోర్టివ్గా ఉండబట్టే నేను రాజకీయం చేయగలుగుతున్నాను, అదర్ దాన్ రాజకీయం చేయలేము. దేనికైనా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలే మనకి. ఆ పిల్లలు రేపొద్దున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక డెఫినెట్గా మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈరోజు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చి ఇలా పాలిటిక్స్ చేయడానికి కూడా ఒక ఆస్కారం వచ్చింది. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు కదా, ఎప్పుడు స్పెండ్ చేస్తున్నారు అసలు వాళ్ళతో?
వాళ్ళకి ఇవ్వాల్సిన టైం 24/7 కంపల్సరీ సాటర్డే సండే వాళ్ళతోనే ఉంటాం. ఇంకా సండే ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా మార్నింగ్ ఒక ఆఫ్టర్నూన్తో క్లియర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఉంటాను. ఏ మాత్రం చిన్న అవకాశం ఉన్నా మాక్సిమం పిల్లలతో స్పెండ్ చేయడానికే ఉంటాను. ఏం చేస్తున్నారు అనంత గారు ఇప్పుడు పిల్లలు? బాబు బిఆర్క్ సెకండ్ ఇయర్, ఓకే, పాప 10th standard. ఓకే, సో ఇద్దరు అండర్స్టాండింగ్ అన్నమాట. యా, మమ్మీకి సపోర్ట్ చేయాలి, మమ్మీని మళ్ళీ మినిస్టర్గా చూడాలి. ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబి, నన్ను ఒక అంటే ఒక కాజ్ ఒక వాళ్ళకి మాత్రం క్లియర్ ఒక కాజ్ గురించి పోరాటం చేస్తుంది మా అమ్మ పొలిటికల్ లీడర్. సో తన్ని కొంచెం ఫ్రీగా వదలాలి, మనం సపరేట్ బర్డెన్ అంటే ఇంకొక ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకూడదు అనే ఫీలింగ్లోనే ఉంటారు వాళ్ళు. సో అది నాకు ఈరోజు కొంచెం మంచి మూమెంట్.